75 దగ్గర పడ్డాయి. 75 సంవత్సరాలు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. తాడి చెట్టుకి వచ్చిన ఎంత వయసు వచ్చింది, నీకు ఉపయోగం ఏమున్నదా నీ వల్ల? ఏమీ లేదు. పేదవాళ్ళని అనగారిన జాతులను తక్కువ చేసి మాట్లాడడం, ఎస్సీలకు ఎవరైనా పుట్టాలని కోరుకుంటారు అని చంద్రబాబు నాయుడు మాట్లాడతారు. స్నానం చేయరని చెప్పి టీడీపీ నాయకులే మాట్లాడతారు. అంటే మీకున్న చిన్న చూపు ఏంటంటే, ఇవాళ రాష్ట్రం అంతా కూడా మీరు తిరగడానికి అనర్హులు, లోకేష్ అనేవాడు పాదయాత్ర చేయడానికి కూడా అనర్హుడు, ఎందుకంటే పేదవాళ్ళకి ఇళ్ల ప్లాట్లు ఇవ్వడానికి నువ్వు మరి సరైన నిర్ణయం తీసుకోకుండా పాదయాత్ర చేస్తా పేదవాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు పాదయాత్ర చేసేటప్పుడు అక్కడ పేదవాళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలా లేదా అని అడిగితే నువ్వు ఏ సమాధానం చెప్తావు? పేదవాళ్ళు ఉండాలా లేదంటే ఏ సమాధానం చెప్తావు? ఇవన్నీ తగు డిసిషన్స్ తీసుకోకుండా నువ్వు నీ కొడుకు నీ మరి ఈ రకంగా తప్పుడు ప్రచారం చేస్తావన్నారంటే గమనించాలి. రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు అనేవాడు పెద్ద ముసలి కాబట్టి రాష్ట్రానికి పట్టిన శని. ఈ ఒక్కసారితో చంద్రబాబు నాయుడిని తుదముట్టించాలి. చంద్రబాబు నాయుడు అనేవాడిని రాజకీయంగా తప్పించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా మరి రాజకీయాలు ఎటువంటి ఓనమాలు తెలియని ఇంకో వ్యక్తి ఉన్నాడు, 24 గంటలు రైతుల గురించి మాట్లాడుతూ ఉంటాడు. పాపం, అసలు రైతు అంటే ఏంటి? వరి పొలం ఎట్లా ఉంటుంది, మొక్కజొన్న ఎట్లా ఉంటుంది, చెరుకు ఎట్లా ఉంటుంది, అరటి తోటలు ఎట్లా ఉంటుంది, ఏది తెలియని వ్యక్తి వ్యవసాయాల గురించి మరి రాష్ట్ర ప్రజల గురించి ఒక పాపం పసివాడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమి ఉక్కి ఉక్కి తెలియని మనిషి. ఒక సమస్య ఉందంటే దాని మీద పూర్తిగా అవగాహన ఉండదు, మైక్ కట్ చేసి పక్కోడిని అడుగుతూ ఉంటాడు ఇదేంటి అని చెప్పి. ఆయన ఎవరో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. ఒక పక్కనేమి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశానని చెప్పే వ్యక్తి, ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు ఉండకూడదు, వాళ్ళకి ఇళ్ల ప్లాట్లు ఇవ్వడానికి లేదు, మా పక్కన సమానంగా ఉండడానికి హక్కు లేదంటే మరి అదే వ్యక్తికి సపోర్ట్ పలుకుతూ మరి సింగళగల్లెలో వెళ్తే చచ్చిపోతాం మన పైన మన మరి నేనైతే ఓటమి పాలయ్యి మరొకసారి వీర మరణం పొందలేను కాబట్టి ఎప్పటికానీ పార్టీ తాకట్టు పెట్టేదనే విధంగా ఆయనకేం సపోర్ట్ పలుకుతా ఉన్నారు. ఒక పక్కన తండ్రి కుమారులాగా దత్తపుత్రులా యాక్ట్ చేసే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పాదయాత్ర అని చెప్పి ఒక ముసలి యాత్ర చేసే ఒక ముసలాడిలాగా నడక నడుస్తా ఉన్న ఒక లోకేష్ గారిని గమనించాల్సింది ఏంటంటే, మీరు ఎవరికి అనుకూలం? మీకేం కావాలి ఈ రాష్ట్రంలో? ఈ రాష్ట్ర సంపద కావాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మళ్ళొకసారి మీరు అధికారం చేజెక్కించుకునే అవకాశాలు పూర్తిగా లేవు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది మీరేంటి అనేది. మీరు ఉండే నివాసాలు ఎక్కడ? ఎవరికన్నా సొంత ఇల్లుందా? ఇప్పుడున్న ఇల్లు కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసిన, లింగమనేని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసిన ఇంట్లో ఉంటా ఉన్నారు. ఇవాళ గవర్నమెంట్ కూడా దాన్ని మరి ఈడీ అటాచ్ చేసింది, సిట్టు విచారణలో భాగంగా దాన్ని అటాచ్ చేశారు. కాబట్టి పవన్ కళ్యాణానికి సొంత ఇల్లుందా? 2-3 రోజులు మాత్రం అక్కడ ప్రెస్ మీట్లు పెడతారు, కాల్ షీట్ల ప్రకారంగా మాట్లాడతారు, డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళిపోయి పడుకొని 2-3 రోజుల తర్వాత మళ్ళీ ప్రజలు గుర్తుకొస్తారు. ఇలాంటి వ్యక్తులు రాష్ట్రానికి అవసరమా? ఒక్కసారి ఆలోచించండి. ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలు ఆదుకోవాలి, పేదవాళ్ళందరూ బాగుండాలని రాష్ట్రానికి దిక్చూసిగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే, మరొక వ్యక్తి కనిపించడం లేదు. ఇది రాష్ట్ర ప్రజలందరూ చూస్తామన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న చాలా మంది టీడీపీ నాయకులు ఒకే ఒక మాట చెప్తా ఉన్నా, మీకేమాత్రం మాన అభిమానాలున్నా ఈ రాష్ట్రంలో మరి అమరావతి ప్రాంతంలో ఇళ్ల ప్లాట్లు ఇవ్వడానికి మీరు సంసిద్ధమా లేదా? ఇప్పటికి కూడా మళ్ళీ కొత్తగా టెంట్లు ఏర్పాటు చేసి ఈ ప్లాట్లు ఇవ్వడానికి వెళ్ళలేదు, ఈ పేదవాళ్ళు ఉండడానికి వెళ్ళలేదు, ఈ బీసీలు ఉండడానికి వెళ్ళలేదు, ఎస్సీలు ఉండడానికి వెళ్ళలేదు అని చెప్పి కొన్ని దళిత జేఎస్సీ అని చెప్పి మీ ఒక కుట్ర భాగం తరలిస్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ ఏది ఏమైనా పేదవాడి విజయం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి పేదవాళ్ళందరూ అండగా ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళందరూ అండగా ఉన్నారు. సొంత ఇల్లు లేని వాడికి మాత్రం ఆ బాధ తెలుస్తుంది. ఏనాడని అద్దె కట్టగా ప్రజలు మరి ఇబ్బంది పడే సందర్భంలో అద్దె కట్టినప్పుడు ఆ ఇంటి వానరు ఖాళీ చేయమన్నప్పుడు సొంత ఇల్లు విలువ తెలుస్తుంది. సిటీలో ఉన్న వాళ్ళని అడిగి చూడండి ఒకసారి ఎన్ని అగ్గసాట్లు పడతా ఉంటారు. పల్లెటూరులో మరి మారుమూల గ్రామాల్లో ఉండేవాళ్ళు సొంత ఇల్లు లేకపోతే ఏ చెట్ల కింద ఏ చామల కిందో పిడుగుపాటు చనిపోయిన సందర్భాలు కోకోలాలుగా చూశాం. అలాంటి తరుణంలో ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎన్నడూ లేని విధంగా ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఆయన రాష్ట్రంలో పేదవాళ్ళందరికీ ఇళ్ల ప్లాట్లు ఇస్తా ఉంటే దానికి ఏదో రకంగా ఎన్నో రకాలుగా కొర్రి పెట్టి ఓడించాలి. మరి అంటే వీళ్ళ ఆలోచన ఏంటంటే పేదవాడిని ఓడించడం అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం, వీళ్ళ ఆలోచన అర్థం కాలంక. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అంటే ఖచ్చితంగా పేదవాళ్ళ జీవితాలతో మీరు ఆడుకున్నట్టే, సామాన్యుల జీవితంతో మీరు ఆడుకున్నట్టే, మధ్యతరగతి వ్యక్తులతో మీరు ఆడుకుంటున్నట్టే. కాబట్టి
మీరందరూ కూడా ఇకనైనా మౌనంగా ఉండడం చాలా మంచిది. చంద్రబాబు నాయుడు గారికి చెప్పదలుచుకున్నది ఏంటంటే దయచేసి మీ హొయసుకు తగినట్టు హుందాగా వ్యవహరించండి, లేదంటే ప్రజలు చెప్పు పెట్టి కొట్టే రోజున త్వరలోనే ఉంటది. కాబట్టి 23 కాదు, ఈ సారా 3 కూడా మీకు వచ్చే పరిస్థితి లేదు. అమరావతి ప్రాంతం నీ బాబుగారి సొత్తు కాదు, పవన్ కళ్యాణ్ది కాదు, అలాగే లోకేష్ బాబుది కూడా కాదు. కాబట్టి ఇది రాష్ట్ర సంపద. రాష్ట్ర సంపదలో మీకు గతంలో సిఆర్డీఏ ప్రాంతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ నిర్ణయాలు అయితే తీసుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా రైట్స్ ఉంటాయి, పేదవాళ్ళందరూ ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నారు, అందరూ కలిసి ఉండాలని చెప్పి కోట్లు సైతం మీకు చెప్తా ఉంటే మీకు ఇంకా కూడా వెళ్ళకపోతే సిగ్గు